ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడి ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులమైతే నీకు నోరు అలుసా నీకు, మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు? ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు, మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు, మర్యాదగా మాట్లాడతాం, మర్యాదిస్తాం, మర్యాద నిలబెట్టుకో, పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇష్టం నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం. పోలవరం రాకుండా చేసావు, ప్రజలకి మండదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు, ప్రజలకి మండదా? విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు, దళితులకి మండదా? 15 ఏళ్ళ అమర్నాథ్ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నీ నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు, దానికోసం ప్రజలకి మండదా? దళిత డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా? దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా? ప్రజలకి మండదా? 30,000 మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా? అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా? ఆశా వర్కర్ల్ని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా? నిరంకుశత్వం నీ పాలన చూస్తే ప్రజలకి మండదా? అందుకే చెప్తున్నాం, కడుపు మండి ఉన్నారు జనం. ఈ రోజున అన్ని సర్వేలు, దాదాపు 11 నుంచి 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, 20 నుంచి 23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం. జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15. 150కి వచ్చినది ఒక్కటి కొడితే 15 చాలు జగన్ కి, 15 చాలు జగన్ కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులమైతే నీకు నోరు అలుసా నీకు, మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు? ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు, మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు, మర్యాదగా మాట్లాడతాం, మర్యాదిస్తాం, మర్యాద నిలబెట్టుకో, పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇష్టం నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణి ఏమి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపలు పెట్టించేవారు, ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలు ఎవరు రాకూడదంటారు, వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు, వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చారు. మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి, బందర్ దగ్గర నుంచి, అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి, మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్ళు పెట్టుకొని.
చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో, మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడారు. ఆయన వారంటారు నేను వారిని బూతులు తిరుగుతున్నానంట. జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకం కోసం ఏం చేయదండి, ఏంటండి అది, ఏదండి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఆయన మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిది బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా, జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది, నన్ను బూతులు కదా తిట్టింది, నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి, నన్ను బూతులు కదా, మీ ఇష్టం, మీరు సినిమా హీరో, మీరు పేద గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు, నేను అన్నీ మూసుకు కూర్చోవాలి, ఏ నేను పోర్షంగల్ కాపు పెట్టినా కదా ఎందుకు మూసుకు కూర్చుంటాను, మీరు అట్టు పెడితే అట్టున్నర పెడతా ఎందుకు ఊరుకుంటానంటున్నా. ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు, మీకేం హక్కు ఉంది, ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా, ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా, ఏనాడన్నా మీ పార్టీలో చేరతానని మీ దగ్గరికి వచ్చానా, ఏనాడన్నా మీ పార్టీ టిక్కెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు అని నీ దగ్గరికి వచ్చానా, ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా. మన ఇద్దరికి సంబంధాలు లేవు కదా, నన్నెందుకు దుర్భాషలాడారు, మీరు సమానం చెప్పాలి కదా, అంటే మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా, మీరు అట్టు పెడితే అట్టుకు అట్టు అట్టున్నారు పెట్టలా, మంది కౌరు పౌరుషంగల్ జాతి కదా మందే, నేను అదే చెప్పా, నేను అదే చెప్పా, మరి నన్నెందుకు ఒక రాష్ట్ర మంత్రిని చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా లేను ఆ రోజు, నేను చలనచిత్ర అంటే సినిమాటోగ్రఫీ కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్రిగా ఉన్నాను. మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను, మరి తిట్టినప్పుడు ఉంటుంది కదా న్యూటన్స్ లానే కదా ఇది, న్యూటన్స్ లా కదా ఉండదా, మీకేనా పౌరుషం ఉంది నాకు లేదా, నేను అదే జాతే నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను నేను. తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం ఏమన్నా నేనేమన్నా తేడాగా మాట్లాడానా, మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు చెప్పుచ్చుకు తిరుగుతానని, మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయే రెండు చెప్పులు నోరు జారబాకు మంచిది కాదు అని చెప్పాను, నేనేం తిట్లా మంచిది కాదు ఇది అని చెప్పి మాట్లాడాను. ఏంటి తప్పు ఏంటి, నేనేం తప్పు చేశానంటున్నా, నేను ఆయనలాగా పవన్ కళ్యాణ్ గారు మీకులాగా చెప్పు తెగిపోద్ది వైసీపీ కాపు నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు, మీరు మాత్రం ముతక భాష ఏది కావాలంటే అది మాట్లాడతారు మీరు, అంటే మా అమ్మ నాన్నలు కానీ మిమ్మల్ని తిట్టమని నిన్ను చంద్రబాబుని తిట్టమని వదిలేశారు మమ్మల్ని బజారు మీద,
ఏంటి అసలు మీ మీ బాణి ఏంటి? నేనే మళ్ళీ నేను తిట్టలేదే, నోరు జారబాకా, మా దగ్గర కూడా రెండు ఉన్నాయి, దగ్గర ఒకటే ఉందేమో అని చెప్పి చెప్పాను. దానికి ఆయన మాట్లాడతారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఇంజనీరింగ్ చదువుకుని జనానికి ఏదో చేద్దాం, ఊరికి ఏదో చేద్దాం అని చెప్పని ఉత్సాహంగా ముందుకొచ్చి నిలబడితే మీ ఇష్టం వచ్చినట్టు. రౌడీనా కొల్లు రవి రవిడి, అతను చుట్టూ ఉండేటువంటి మొత్తం అంతా కూడా మర్డర్లు చేసిన వాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీ షీటర్లే అతని దగ్గర ఎక్కువగా తిరుగుతుంటారు కదా, కనుక్కోండి ఒకసారి అతని కార్యకలాపాలు ఫాలో అయ్యేది ఎవరుంటారు. ఇవాళ ఒక నవయువకుడు గురించి భయం ముగ్గురు మాట్లాడుతున్నారు. అతని వయసు ఎంత? 3 పదవులు నిండలేదు, ఇంకా ఒక పదవి చేయలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఆ యువకుడు గురించి మాట్లాడటం, దుర్భాషలాడటం. ఇక మరొకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మా ఊరికి ఏం చేశారు మీరు? 2014లో హామీలు ఏది ఇచ్చారో అదే హామీలు కాపీ పేస్ట్ మళ్ళీ మీరు మాట్లాడటం తప్పితే, మీరు బొంకటం తప్పితే ఏంటి మా ఊరికి మీరు చేసింది? 6 మాసాల్లో పోర్టు కడతానన్నారు. కనీసం 6 మాసాలు కాదు, 60 మాసాలకు కూడా మీరు పని మొదలెట్టలేదు. 6 మాసాలు కాదు, 60 మాసాలకు కూడా మీరు పని మొదలెట్టలేదు. మరి దగా కదా మీరు? మా ఊరిని దగా చేయడం కదా, బందరాలను మోసం చేయడం కదా, మళ్ళీ వచ్చి వాళ్ళ శరవేగంగా 2025వ సంవత్సరానికి బందర్ షిప్ వచ్చేంత వేగంగా పనులు జరుగుతుంటే పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని మాట్లాడతాడు. ఈయన పూర్తి చేయటం ఏంటి? అలాగే బాలచౌరి గారని ఒక ఆయన వచ్చాడు. ఆయనంట ఆయన చెప్తాడు పోర్టుకి ఆయనే శాంక్షన్ చేశాడంట, మెడికల్ కాలి ఆయనే శాంక్షన్ చేశాడంట. మరి జగన్ ఎవరు? బందర్ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి మండలి సహచరుడిగా నేనుండి ప్రతి కార్యక్రమాన్ని నేను దగ్గరుండి పూర్తి చేస్తే ఆయన ఆయన చేసేదంట. మా ఊళ్ళో ఈ సభకి నిన్న జరిగేటువంటి ఆర్భాటపు సభకి, బొంకు మాటల సభకి మైకులు కట్టి బందరు పోర్టుకి 4000 కోట్లు మంజూరు చేయించిన, నిధులు మంజూరు చేయించిన గోడదూగుళ్ళు బాలచౌరి గారు, జంపు జలానీ గారు, 4000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడం ఏంటి? నిధులు మంజూరైన నిధులేంటి? 5126 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగేటువంటి పోర్టుకి 4500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ పడి అప్పు తెచ్చుకుంటే ఈయనంట నిధులు శాంక్షన్ చేశాడంట. ఈ తంతు చూడండి. ఇంకోటి మాట్లాడతాడు ఆయన, ఇంకోటి ఏంటంటాడు, పోర్టుకి మీరే గనక నిధులు తెచ్చే లెక్కైతే అప్పును కూడా నిధులని మీరు చెప్తే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అసలు అప్పు ఇచ్చేవాళ్ళు 7 మీద తెచ్చాడంట, మరి బందరకు తెచ్చావు, మరి రామాయపట్నం స్టేట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది కదా, రామాయపట్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది కదా, అక్కడ మామయ్య ఎవడు, ఏ జంపు జిల్లాని ఉన్నాడు, ఎవడు మాట్లాడతలేదు కదా. అలాగే మూలపేటలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బందరికి ఏ కంపెనీ అయితే లోన్ ఇచ్చిందో అదే కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూలపేటలో కట్టేటువంటి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కట్టేటువంటి పోర్టుకు కూడా 4000 కోట్లు అప్పిచ్చింది కదా. మరి అక్కడ ఏ జంపు జిల్లాని ఉన్నాడు, ఏ జంపింగ్ జిల్లాని ఉన్నాడు, ఎవరున్నారంటనా? అంటే దగా మోసపు మాటలు ఇవన్నీ కూడా. ఈయనంట మెడికల్ కాలేజీ ఈయన శాంక్షన్ చేశాను.